హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు వీడియోలో మనం కరివేపాకు కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా మనం ఒక 2 కట్టలు కరివేపాకును తీసుకొని ఇలా ఆకులన్నీ విడదీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఫ్యాన్ కింద గాలికి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మనం పొడి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు 10 నుంచి 15, 1 నిమ్మకాయ సైజు అంత చింతపండు, అలాగే 2 మిరపకాయలు 40 నుంచి 50 వరకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ కరివేపాకును కొంచెం కొంచెంగా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, ఆకు మాడిపోకుండా. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకొని మనం చేతిలోకి 1 ఆకు తీసుకొని ఏమైనా నలిపి చూస్తే నలిగిపోతుంది చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు కరివేపాకు తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత ముందుగా పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మినప్పప్పు కూడా వేసి ఫ్రై చేయాలి. ఈ 2 ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఇలా కొంచెం కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్న నువ్వులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. నువ్వులు వేసిన తర్వాత కొంచెం చిటపటం అంటాయండి, కొంచెం చూసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో జీలకర్ర కూడా వేసి ఫ్రై చేయాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మిరపకాయలను కూడా వేసి ఫ్రై చేయాలి. ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే చింతపండు కూడా ఇలా విడదీసేసి వేసేసుకొని ఈ 2 వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ ప్యాన్ వేడికి ఇవి కూడా మగ్గిపోతాయి. ఇలా అన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇవన్నీ పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు అసలు మిక్సీ చేయకూడదు. ఇవన్నీ బాగా చల్లారిపోయాయి కదా, ఇప్పుడు 1 మిక్సీ జార్ తీసుకొని ఈ పోపు మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా అంతా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీనికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ మెత్తగా పొడిలా చేసుకోవాలండి. ముందుగా కరివేపాకు వేసుకోకూడదు మనం. ఈ చింతపండు, వెల్లుల్లి రెమ్మలు, ఈ పప్పులు అన్నీ కలిపి ఇలా బాగా మెత్తగా అయ్యేలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కరివేపాకు కూడా దీనిలో వేసి మిక్సీ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా పొడి అయ్యే వరకు మిక్సీ చేసుకోవాలి. అంతే, కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే ఇడ్లీ దోశలో కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పొడి అంతా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మూత పెడితే ఆవిరి పట్టేస్తుందండి. ఈ కరివేపాకు కారం పొడి మనకి ఈజీగా 2-3 నెలల వరకు పాడవకుండా ఉంటుందండి. అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.